మేదరమెట్ల సిద్ధం సభలో టీడీపీ జనసేనపై విరుచుకుపడ్డారు సీఎం జగన్. మూడు పార్టీల పొత్తులపై పంచులు పేల్చారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పానంటూ గొప్పలు చెప్పుకునే ఆయన ఇప్పుడెళ్లి ఢిల్లీలో మోకరిల్లారు అని విమర్శించారు. చంద్రబాబు సైకిల్ తుప్పు పట్టిందన్నారు జగన్. ఆ తుప్పు పట్టిన సైకిల్ తొక్కడానికి పొత్తులు కుదుర్చుకుంటున్నారంటూ సెటరేశారు. చంద్రబాబు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, ఇది పవన్ పరిస్థితి అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు గారికి ఉన్నట్టుగా 10 మంది నటించే వాళ్ళు, 10 మంది నటించే పొలిటికల్ స్టార్లు నాకు స్టార్ క్యాంపెయినర్లుగా లేరు. రకరకాల పార్టీలతో పొత్తులు లేవు. మీ బిడ్డకు ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తా ఉన్న నాకు ఉన్నదల్లా నక్షత్రాలు ఎన్నున్నాయో, నక్షత్రాలు ఎన్నున్నాయో, అంతమంది పేదింటి, అంతమంది పేదింటి స్టార్ క్యాంపెయినర్లు నాకు ప్రతి ఇంట్లోనూ ఉన్నారు, ప్రతి గడపలోనూ ఉన్నారు. జగన్ అనే ఒకే ఒక్కడు చంద్రబాబు నాయుడు గారు గుండెల్లో రైళ్లు పరిగెత్తించుకుంటూ పోయింటే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని పొత్తుల కోసం ఎందుకు పాకులాడుతా ఉన్నాడు, ఇంతమందితో పొత్తుల కోసం ఎందుకు అగసాట్లు పడతా ఉన్నాడు, ఎందుకు ఢిల్లీ దాకా వెళ్ళి అక్కడ మోకరిల్లుతా ఉన్నాడు? దీనికి కారణం చిత్తశుద్ధితో నిజాయితీతో మనం చేసిన మంచి, అన్ని వర్గాల మీద మనం చూపించిన కమిట్మెంట్. చంద్రబాబు సైకిల్కు ట్యూబులు లేవు, చంద్రబాబు సైకిల్కు టైర్లు లేవు, చంద్రబాబు సైకిల్కు చక్రాలే లేవు. చంద్రబాబు సైకిల్ తుప్పు పట్టిన పరిస్థితిలో ఈ రోజు ఉంది. ఆ తుప్పు పట్టిన సైకిల్ ను తొక్కటానికి, ఆ తుప్పు పట్టిన సైకిల్ ను తోయటానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి వేరే పార్టీలు కావాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి జాబ్ రిక్వైర్మెంట్. పొత్తుల్లో భాగంగా ముందుగా ఒక ప్యాకేజీ ఇచ్చి ఒక దత్తపుత్రుని తెచ్చుకున్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. దత్తపుత్రుని ఎందుకు తెచ్చుకున్నాడంటే ఈ ప్యాకేజీ స్టార్ అయితే సైకిల్ సీటు తనకు కావాలని అడగడు. తన వారికి సీట్లు ఇవ్వకపోయినా కూడా ఈ పెద్ద మనిషి, ఈ దత్తపుత్రుడు అడగనే అడగడు. ఎందుకు ఇన్ని తక్కువ సీట్లు నాకు ఇస్తున్నావు అని చెప్పి అంతకన్నా క్వశ్చనే చెయ్యడు. కావాలంటే తాను తాగుతా ఉన్న టీ గ్లాస్ కూడా బాబుకే ఇచ్చేస్తాడు. చంద్రబాబు సిట్ అంటే కూర్చుంటాడు, చంద్రబాబు స్టాండ్ అంటే నిలబడతాడు. సైకిల్ ను ఎప్పుడు దిగమంటే అక్కడ దిగుతాడు, ఎప్పుడు సైకిల్ ను తోయమంటే అప్పుడు తోస్తాడు. పొత్తుల్లో ఉండమంటే పొత్తుల్లో ఉంటాడు, విభేదించినట్టు డ్రామాలు ఆడమంటే రక్తి కంటిచ్చే డ్రామా.